వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను. నెల్లూరు సిటీ అనగానే మనకు గుర్తుకొచ్చేది స్వర్ణాల చెరువు. సో మనకు హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అట్లా అంటే ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ భిన్న మతాలకు నిలవుగా ఉండే రొట్టెల పండుగ అనేది కూడా బాగా జరుగుతుంది. సో ఎవరైనా పాస్పోర్ట్ కావాలని కోరుకునే వాళ్ళకి అక్కడ పాస్పోర్ట్ కావచ్చు, లేదంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళకి పెళ్లి, పిల్లలు పుట్టాలనుకునే వాళ్ళకి పిల్లలు అనేది, అంటే మనం కోరిన కోరికలు అయితే ఇక్కడ నెరవేరుతూ ఉంటాయి. వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఒకప్పుడు చాలా వరకు కూడా పాడుబడిపోయిన ప్లేస్ లాగా, గుట్టల్లాగా ఉండేదంట. ఇప్పుడు వచ్చేసేసి ఒక మంచి ఘాట్ సెక్షన్ లాగా కనబడతా ఉంది. ఇంత అభివృద్ధి అనేది ఎట్లా సాధ్యపడింది, ఏ హయాంలో సాధ్యపడింది అన్నది అయితే ఇక్కడ చాలా వరకు కూడా వాకర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న అన్న, ఇది ఎట్లా అంటే ఈ స్వర్ణాల చెరువు చరిత్ర ఏంది, అదేవిధంగా ఒకప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన నారాయణ సారు దీన్ని డెవలప్ చేశారు బాగా. ఇక్కడికి ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ రోజు 2-3 రోజులు జరుపుతారు. ఇప్పుడు వచ్చి 4-5 రోజులు కూడా జరుపుతున్నారు, ఇంకా ఎక్కువ జరుపుతున్నారు. దీన్ని ట్యాంక్ బండ్ కానీ చెరువు కానీ ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. దాన్ని నారాయణ సార్ బాగా చక్కగా చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము లోకల్గా వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి మాట్లాడేటప్పుడు అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని చెప్పి ఒక స్లోగన్ లాగా తీసుకొని వస్తూ ఉన్నారు. నిజంగా నారాయణ గారి వల్ల అంత అభివృద్ధి జరిగిందా నెల్లూరుకి? తప్పకుండా జరిగిందండి. ఎందుకంటే ఆయన ఒక టీచరు, టీచర్ కాబట్టి టీచర్కి ఆయన చేయాల్సినది చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఈసారి ఎవరు గెలిచే విధంగా ఉన్నారు లోకల్లో? అంటే కొంచెం ఇద్దరికి పోటాపోటీగానే ఉందండి. టీడీపీ వర్సెస్ వైసీపీ ఉందా? ఇద్దరికి పోటాపోటీగానే ఉంది, మనం కరెక్ట్గా చెప్పలేకున్నాము. నమస్తే. ఎట్లా ఉందన్న ఇక్కడ ఈ స్వర్ణాల చెరువుకు సంబంధించి కావచ్చు, పూర్తి నెల్లూరుకి సంబంధించి అభివృద్ధి ఎట్లా? స్వర్ణాల చెరువు మామూలుగా కూడా తీసుకుంటే ఇక్కడ దర్గా మీట్ అంటే ఇక్కడ దర్గా విడిచింది కాబట్టి దీనికి దర్గా మీట్ అని పేరు వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగ చాలా ఫేమస్, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగకి చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకప్పుడు కానీ స్వర్ణాల చెరువు ఇంత డెవలప్మెంట్ లేదు. నారాయణ సార్ వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో ఈ స్వర్ణాల చెరువుని చాలా అభివృద్ధి చేయడం జరిగింది, మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది సార్, మరి ఈ ఎన్నికల్లో ఈసారి గట్టి పోటీ ఉంటుంది, ఇద్దరికి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు కనపడతా ఉంది అని కొద్దిమంది ఇప్పుడే మనతో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు. నిజంగా అట్లా పోటా పోటీ ఉందా, లేదంటే వారు వన్ సైడ్ లాగా ఉందా? ఇంచుమించు ఇవాళ వారు వన్ సైడ్ లాగా కనిపిస్తూ ఉంది. పరిస్థితులు ఏమన్నంత బాగలేవు. నారాయణ సార్ కంపల్సరీ గెలుస్తారు, కోరం సీతారెడ్డి గారు గెలుస్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ఉమ్మడి నెల్లూరుకి సంబంధించి చూస్తే ఒక 10 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని స్థానాల్లో టీడీపీ గెలిచే విధంగా ఉంది, వైసీపీ? 10 స్థానాలు అంటే బయట విషయం మనకి అంత అదేది, కానీ టోటల్గా ఏంటంటే జనాల రెస్పాన్సిబిలిటీ అనేది మాత్రం టీడీపీ మీద ఎక్కువగా ఉంది. ప్రజల అభిప్రాయం కూడా టీడీపీకి ఉందని ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఓటర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందులు కానీ అన్నీ కూడా వచ్చి ఇవాళ టీడీపీకి అనుకూలంగానే ఉంది. విపిఆర్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే ఎంపీ గారు ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, ప్రజలతో బాగానే కలుస్తూ ఉంటారు ఆయన కూడా? విపిఆర్ గారు వేములు ప్రభాకర్ రెడ్డి సార్, ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన. వాళ్ళ మిస్సెస్ గారు కానీ అందరూ కూడా ఈ దేవస్థానాలకి డొనేషన్లు ఇవ్వడం కానీ, చర్చిలు అభివృద్ధి చేయడం కానీ, అలాగే మసీదులు అభివృద్ధి చేయడం కానీ వాళ్ళ ప్రమేయం ఎంతో ఉంది. ఆయన గెలిచే విధంగా ఉన్నారు? ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గం ఉంది, ఆయన కంపల్సరీ విపిఆర్ మిస్సెస్ శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. సార్ సార్ ఇక్కడ ఈ స్వర్ణాల చెరువుకు సంబంధించి గతంలో అభివృద్ధి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే ఇది రొట్టెల పండుగకి చాలా ఫేమస్, దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇక్కడ? అంటే మేము వాకర్స్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి దాదాపు 5-10 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం రెగ్యులర్గా. ఈ డెవలప్మెంట్ అంటే ఈ మధ్య చాలా కేర్లెస్గా అయిపోయింది, ఇది దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇంతకుముందు అంటే రెగ్యులర్గా సెక్యూరిటీ ఉండేవాళ్ళు, ఈ నీట్నెస్ అదంతా చూసుకునేవాళ్ళు. సెక్యూరిటీ అనేది తీసేశారు, కంప్లీట్గా తీసుకున్నారు కాబట్టి దీని మెయింటెనెన్స్ పూర్తిగా జీరో అయిపోయింది. ఎప్పుడైతే ఈ రొట్టెల పండుగ లాంటిది వస్తుందో ఆ టైం బీయింగ్ ఆ టయానికి ఏమనంటే శుద్ధం చేయడం చేస్తున్నారు, కానీ దాని తర్వాత అసలు పట్టించుకోవట్లేదు. అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి, ఏ హయాంలో జరిగాయి సార్? అంటే మామూలుగా మనం 2014 నుంచి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది సార్. సో ఎందుకంటే మీరు వేసే అమూల్యమైన ఓటే ఇప్పుడు మళ్ళీ మీ నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చింది కాబట్టి 2014 నుంచి 2019 వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది? మేము అట్లా కరెక్ట్గా ఆ ఇయర్ వైజ్ చెప్పలేం, కానీ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేడు దీనికి. ఇంతకుముందు బాగుండేది,
రొట్టెల పండుగ హయాంలో ఇక్కడ ఈ రోడ్లు కానీ ఈ గార్డనేషన్ పీరియడ్లో మెయింటెనెన్స్ కానీ ఈ టైల్స్ వేయడం కానీ ఇంతకుముందు క్లీన్ చేయడం కానీ అవన్నీ ఏమంటే ఇంతకుముందు బాగుండేది. అజీజ్ నారాయణ నారాయణ గారు బాగా డెవలప్ చేసి దాన్ని మెయింటెనెన్స్ కానీ చాలా చక్కగా ఉండేది. ఈ మధ్య అసలు లేదు, అది దాదాపు 4-5 ఇయర్స్ నుంచి లేదు. ఎవరున్నా కానీ రొట్టెల చెరువు దీన్ని మహత్వం గురించి కనుక్కొని దీన్ని డెవలప్ చేయాలి, శుద్ధంగా మెయింటైన్ చేయాలి. ఇది ఎంత ఫేమస్ అంటే దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుంటారు భక్తులు. అందరి మనోభావాలు ఏమంటే దెబ్బతింటున్నాయి ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి. మీరు ఒకసారి చూడండి సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే, ఇక్కడ మీరు అన్నారు కదా ఈ 4 సంవత్సరాల నుంచి కొంచెం మెయింటెనెన్స్ లేదంటా ఉన్నారు, ఎవరు అధికారంలోకి వస్తే ఈసారి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇంతకుముందు అభివృద్ధి ఎవరైతే చేశారో వాళ్లే మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన నెల్లూరు సిటీ డెవలప్ చేయడం కానీ నెల్లూరు టౌన్లో మెయింటెనెన్స్ కానీ ఇంతకుముందు ఉన్నంత అదే విధంగా కంటిన్యూ కావాలంటే నారాయణ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మనము ఈ ఇక్కడ రొట్టెల పండుగకు సంబంధించి తర్వాత ఈ స్వర్ణ చెరువు గురించే కాకుండా మనం లోకల్గా మాట్లాడదాం. సరే, ఇంతకుముందు ఇదంతా ఒక అడవి, ఇదంతా ఇంతకుముందు ఒక అడవి. ఎక్కడ చూసినా కానీ ముళ్ళు పాములు అన్నీ ఉండేటి. ఒక నారాయణ గారు వచ్చినప్పుడు, అజీజ్ గారు వచ్చినప్పుడు దీన్ని అజీజ్ గారు ఇంట్రెస్ట్గా తీసుకుని చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేసి దీనంతా నిధులు తెచ్చి ఒక స్వర్ణాల చెరువు అనే దానికి పేరు వచ్చింది. స్వర్ణాల చెరువు పేరు ఎప్పటి నుంచో ఉంది, కానీ అజీజ్ వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేశాడు. నారాయణ చేసింది ఒక ఎత్తే 2 ఎత్తులుగా అజీజ్ బాయ్ చేశాడు. అజీజ్ బాయ్ లేకుంటే ఇది అప్పట్లాగా అడవిలాగానే ఉండేది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే అధికారులు తెలుగుదేశం వస్తేనే ఎవరికైనా బాగుంటుంది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కానీ వస్తే పనికిరాడు, దేనికి సామాన్యుడు కూడిదెళ్ళాడు. మొత్తం మీద మనం ఇక్కడ ఎవరిని కలిపినా కూడా అభివృద్ధి పరంగా చూస్తే మనకి నారాయణ గారు అయితే చాలా వరకు అభివృద్ధి చేశారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రోడ్లు కానీ అదేవిధంగా ఈ ఘాట్ సెక్షన్ కానీ ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళ హయాంలో అయితే అభివృద్ధి పనులు జరిగాయి. ఎంతో ఫేమస్ ఇది రొట్టెల పండుగకి, దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా ఇక్కడ నారాయణ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం, ఎందుకంటే ఈ 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీకు ఇష్టమైన పార్టీకి మీరు ఓటు హక్కును వేసి మీకు నచ్చిన నాయకుని ఎన్నుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.